Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ABP-CVoterSurvey 5 రాష్ట్రాల్లో గెలిచే పార్టీలు ఇవే. సెమీఫైనల్ లాంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు ఎవరిదన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. జాతీయ మీడియా న్యూస్ ఛానల్ ఏబీపీ న్యూస్ సీవోటర్తో కలిపి నిర్వహించిన ఒపీనియన్ పోల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు వెలుగుచూశాయి. 5 రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటములు, ఓట్ల శాతాలకు సంబంధించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్తో మొదలుపెట్టి చిన్న రాష్ట్రాలైన గోవా, మణిపూర్ వరకు ఈ ఒపీనియన్ పోల్ పలు అంశాలను బయటపెట్టింది. ఉత్తరప్రదేశ్లో ఏబీపీ న్యూస్ సీవోటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సమాజ్వాదీ పార్టీ తన ఓట్ల శాతాన్ని 23.6 నుంచి 33.5 వరకు పెంచుకోబోతోందని తేలింది. కొద్ది నెలల క్రితం కూడా సమాజ్వాదీ పార్టీ సాధించే ఓట్ల శాతం 30% కంటే తక్కువగానే ఉండగా తాజాగా అది 33% దాటిపోతోందని తేలింది. సమాజ్వాదీ పార్టీ బీజేపీకి ఉన్న 35% ఓట్ల శాతాన్ని దాటాలంటే కాంగ్రెస్కు ఉన్న 7% ఓట్లు కూడా కలుపుకోవాల్సి ఉంటుందని నిర్ధారణ అయింది. అయితే తాజా అంచనాల్లో బీజేపీకి గతంలో లభించిన 41% ఓట్లు కొనసాగే అవకాశం ఉన్నట్లు తేలింది. బీఎస్పీ ఓట్ల శాతం గత ఎన్నికలలో ఉన్న 22% నుంచి 12% ఈసారి పడిపోనుంది. ఈ ఓట్లను చేల్చగలిగే పార్టీయే విజేతగా నిలవనుంది. పశ్చిమ యూపీలో రైతు నిరసనల ప్రభావం బీజేపీపై పడితే మాత్రం అక్కడ బీజేపీకి ఉన్న 41% ఓట్లు 33% కలిగిన సమాజ్వాదీ పార్టీ లాక్కోవచ్చు. అలాగే ప్రియాంక గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఎన్ని హామీలిస్తున్నా గతంలో గెలిచిన 7 సీట్లకు మెంచకపోవచ్చని అంటున్నారు. ఇక ఉత్తరాఖండ్లో మళ్లీ కాంగ్రెస్ నేత మాజీ సీఎం హరీష్ రావత్ 37% మద్దతుతో ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి కంటే చాలా ముందున్నారు. సీఎం పుష్కర్ సింగ్కు కేవలం 29% ఓటర్ల మద్దతు మాత్రమే లభిస్తోందని ఏబీపీ న్యూస్ సీవోటర్ తెలిపింది. బీజేపీ ఏడాదిలో 3 సీఎంలను మార్చింది. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ 34 కాంగ్రెస్ 33 సీట్లు గెలుస్తాయని అంచనా. పంజాబ్లో ఆప్ కాంగ్రెస్ హోరాహోరీ. ఏబీపీ న్యూస్ సీవోటర్ ఒపీనియన్ పోల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వరుసగా 40%, 36% ఓట్లను సాధిస్తాయని అంచనా. హోరాహోరీ తప్పదంటున్నారు. చిన్న రాష్ట్రం గోవాలో 32% ఓట్లతో బీజేపీ మరోసారి అధికారంలోకి రానుంది. అలాగే 23% ఓట్లతో ఆప్ ఇక్కడ ప్రధాన విపక్ష పార్టీగా ఆవిర్భవించనుంది. కాంగ్రెస్ 19%తో 3వ స్థానానికి పరిమితమైంది. 40 సీట్ల అసెంబ్లీకి బీజేపీకి 21, ఆప్కు 7, కాంగ్రెస్కు 6 సీట్లు వస్తాయని అంచనా. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదు. బీజేపీకి 25 సీట్లు, కాంగ్రెస్కి 24 సీట్లు దక్కవచ్చునని తేలింది. నాగా జాతి పార్టీకి 4 స్థానాలు దక్కవచ్చు.